మానవులు నవ్వుతురు కదా, నవ్వుర్రి నవ్వుర్రి, మీరు ఏదో ఒక రోజు నాలాగా ముసలాలు అవుతారు. కానీ అందరికి సావు ఉంటది, బతుకు ఉంటది. కాకపోతే ఈ చేప తింటే కలకాలం చచ్చిపోం, భూమి మునిగిపోతే అన్ని మునిగిపోతావు, యవ్వనం మాత్రం కరిగిపోదు ఇది తింటే. మీరు అనుకుంటారేమో చేపలు తింటే ఎట్లా ఎంగుగా ఉంటారా అని. నాకు ఒక్కడికే తెలుసు ఆ మంత్రం, ఆ మంత్రం చదివి తింటే సన్నీ షకీలా షేక్, యవ్వనంరా షకీలా, దా ఇది తిందామా. ఈ ముసలి ఎట్టుపోయేది అని తిని తిను అని అన్ని చేపలు తిన్నా, చెరువులో సగం ఎండిపోయింది చేపలు అన్ని. ఈ ముసలిది పైసలు తీసుకుంది, అన్ని తీసుకుంది, ఎండిపోయిన చేపలు ఇచ్చిపోయింది. చేపలు తిన్న మా ఇంట్లో చేప గిట్ట తిన్నా, అయినా నా ఎంగనం ఎంగనం యవ్వనం కాలే దా ముసలి దానా. అదుపులో కదుపు తిను తిరా అని చెప్పినావు, అన్ని తిన్నా ఎండిపోయినట్టు మూడు చెప్పలు లోపల కుట్టుకుంటున్నాయి మూళ్ళు. ఇంకా ఎంగనమేది ఇవ్వనం, ఎండిపోయిన చేపలు తింటే ఎండిపోతావు, అందుకే జలకన్య జల చేప తినాలి. ఆ కన్య తిన్నావంటే కన్య కన్య శకిలలా అవుతావు. జల్దీ తెప్పించే ముసల్దానా, దా మసాలా గరం మసాలా, మసాలా చికెన్ మసాలా. మునే చెప్పదు కదా గసాల గిసాల ఏమని, ఇది మంత్రం గసాలా ముసల్లాయరా. ఇప్పుడు నీకు జలకన్యని చూపిస్తా ముసలి బాలక, చూపించి ముసలి బాలిక. ఉల్లాసం ఓ ముసల్దాన్న, స్నానం చేయి వాసన వస్తుంది. ఈ చేప చూసావా, దీన్ని అంజన వేసి తీసుకొస్తా. గసాలా గరం మసాలా. చేపడుతున్నా బాటిల్ పడదండి. నువ్వు ఎవరికేసావో బాటిల్ ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది, కానీ అంటే చేపల గానం వేసిన బావా. చేపల కేసాలో అక్కడ ఉన్న పాపల కేసిన అది చిన్న చిన్న చేపలు కాదు, త్వర చేప అంతేనా, అందుకే పెద్ద గానం ఉంది అది వేసేద్దాం బావా. మనం వచ్చి చాలా సేపు అయింది, ఎవరు ఎలకం చెప్పలేను బావా. నీకు నోరు పడిపోయిందా అంటే చెప్పు రాదు. వెల్కమ్ టు పటా స్కూల్ టు బిందా. పెద్ద స్వర చేప అప్పుడే లాగడం ఎందుకు రావును, వేరే చేపలు కూడా వస్తాయా బావా. అప్పటి వరకు ఏం చేద్దాం బావా, ఏమున్నాయిరా కథలున్నాయిగా, నేను కథలు చదువుకుంటా. మరి నేను నువ్వు లాగు, దాన్ని గట్టిగా పట్టుకో. అంటే ఇది లాగునే బావా, నీకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అదే క్యారెక్టర్ ఉండవేతరా నువ్వు. సారీ బావా, నువ్వు కథ చెప్పు బావా. కథ కాదురా, రీసెంట్ గా ఒక అడ్వెంచర్ స్టోరీ చదివా. పెద్ద రాజ్యం సముద్రం కింద, ఓ ఎంట్రీ లోపట వెళ్ళంగానే ఒక 50 గుర్రాలు. ఆడగుర్రాలా మగ్గుర్రాలా బావా, అవి ఖచ్చితంగా ఆడగుర్రాలు ఏంటో తెలుసుగా. ఆ గుర్రాలను దాటుకుంటూ లోపలికి వెళ్తే పెద్ద మహల్. ఆ మహల్ లోపట చిన్న చిన్ని కుందేళ్లు, చిన్ని చిన్ని పిట్టలు అలా ఎగురుతూ ఉంటాయి అన్నమాట. బావా పిట్టలు కుందేలు కాకుండా పాపలు ఏమైనా ఉండరు బావా అక్కడ. పాపలేంద్రా, అరే జీవితం అంతా ఆడలే కాదురా,
అరే డబ్బు గురించి ఆలోచించరా, ఎప్పుడన్నా గొప్ప మనిషి కావాలి, గొప్ మనిషి ఎప్పుడవుతాడు? డబ్బుతో. ఏదరా మనం ఈ చేపలు పట్టుకోవడం, ఎన్ని ఇల్లు బావా? చేప పడుతుంది బావా, లైట్ గా బరువుతుంది ఇది బావా. లాగ్ 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 గడ్డ. సముద్రం కింద ఓ పెద్ద రాజ్యం, చాలా బ్యూటిఫుల్ గా ఆ బ్యూటిఫుల్ సౌండ్ మధ్య నుంచి అందమైన చెయ్యి అలా పైకి లేచింది. ఏంటో అర్థం కాలేదు. ఆ నది నుంచి బయటకు వచ్చే ఆ అందమైన కాళ్ళు, అలా అందమైన చేతులు అలా ఒకటి ఒకటి పై పెట్టుకొని బయటికి అలా వచ్చింది. అప్పుడు అర్థమైంది అది ఒక అందమైన అమ్మాయి అని. బావా కథలోనే కాదు బావా, మన పక్కకి వచ్చింది అందమైన అమ్మాయి. ఇప్పుడు నాకు థ్యాంక్స్ ఎట్లా గిట్టరా చెప్పకు. వీళ్ళు లవ్ చేస్తారా, ఆడు వదిలిపోతాడు ఎవడు, వీళ్ళు నదిలో దూకి సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు నేను కాపాడినా బావా, నన్ను లవ్ చేస్తున్నా బావా, ఒట్టు ఒట్టు నిన్ను కూడా లవ్ చేస్తారా? నిన్ను లవ్ చేస్తారా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నా కూడా చెప్తుంది చూసినావా? రే డబ్బు సంపాదించరా ఫస్ట్, డబ్బు సంపాదించిన తర్వాత అన్ని లైఫ్ లో సెట్ అవుతా. అమ్మా నువ్వు ఎదురుకి వెళ్ళి ఓ మా మాకు చాలా పనులున్నాయి. ఈ టైంలో అట్టే వర్షం ఒకటే. పలా దిప్పు పలా అమ్మాయి. హలో అమ్మా వర్షం పడుతుంది. హలో అమ్మా వర్షం పడుతుంది. రే ఏంద్రా నాకు పెంట ఈ వయసు, ఏంద్రా నాకు పెంట ఈ వయసులో. రే నిజంగా పటాసన రాజ్యానికి రవి గారు దేవుడు. అవును నిజంగా పటాసన రాజ్యానికి శ్రీముఖి దేవత. బాబా ఈ వర్షంలో పడవ మునిగిపోతుంది బాబా. ఈ వర్షంలో పడవ మునిగిపోతుంది బాబా. ఎక్కించుకుని తీసుకెళ్దాం పదా, ఎక్కించుకుని తీసుకెళ్దాం పదా. రా 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 దూకు. బావా బావా అరే నువ్వు రా పడవని, నువ్వు పైకి 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 పైకెక్కు. ఏం కాదు పైకెక్కు. సాయిబాబా గుడి దగ్గర అడుక్కునేటోళ్ళు. ఇది మా మార్కెట్, మేము చేపలు రోజు వండి పెట్టి అమ్ముతాం కాబట్టి ఇగో కస్టమర్స్ రెడీ ఉన్నాయి. చెప్పేది వినండి, వెళ్ళండి, చేపలు ఉన్నాయి అమ్ముతాము. బాబా ఇప్పుడు ఏం చేద్దాం బాబా, టెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం బాబా, టెన్షన్ వచ్చింది. వాడంత దరిద్రంగా చేయలేదు, వాడంత దరిద్రంగా చేయలేదు. ఇగో ఇగో బాబా నువ్వు ఈ అమ్మాయిని అటువైపు తిప్పి కొంచెం దూరం పెట్టు, మనం మాట్లాడతాం. పో పో కూర్చున్నా కూర్చున్నా. నేను నిద్రపోయా, నేను నిద్రపోయా పోయా. అరే నీ ఎవరగా పోయా అని చెప్పి రావాలనా? మళ్ళీ వెళ్ళిపోతా, మళ్ళీ కూర్చుంటా. మనం ఏదో ఒకటి చేసి చేయాలరా.
హలో హలో, ఇప్పుడు చేపలు కావాలి. మేము పోయినాం పట్టణకి, కానీ చేపలు దొరకలే, పందికొక్కు దొరికింది. ఇప్పుడు చేపలు కావాలరా, ఎందుకు అమ్ముతావు? చేపకి త్రిపుల్ రేట్ కావాలి. ఒరే నాయనా, నీకు 4 రేట్లు ఎక్కువిస్తా. ఓకే ఓకే, 20 నిమిషాలు వచ్చేస్తాను, రెడీ ఉండు. రే బా, దా సెట్టింగ్ అయిపోయిందా? వాడు చేపలు తీసుకుని వస్తున్నాడు, 4 రేట్లు ఎక్కువిస్తా అన్న చేపలకి, అరేంజ్ చేద్దాం. కానీ వీళ్ళు వెళ్ళిపోకుండా 20 నిమిషాలు ఇక్కడనే ఆగాలంటే వీళ్ళకి ఏం చేద్దాం? కొంచెం సేపు ఆగితే ఆకలి ఎక్కువైతే చేపలు అప్పుడు వస్తే రుచి. చేపల ఫ్రై వస్తుంది, కానీ దానికంటే ముందు మీకు ఎంటర్టైన్మెంట్ అందిస్తా. ఎంటర్టైన్మెంట్ అంటే లెట్స్ స్టార్ట్ పచ్ పటాకా. ఈ రోజు పంచపటాకుల టాపిక్ ఏంటంటే, ఇలాంటి సందర్భాల్లో మనకు మూడు మారిపోతుంది. బాయ్ ఫ్రెండ్ తో మెసేజ్ చేసేటప్పుడు బాయ్ ఫ్రెండ్ సడన్ గా ఆపేసే, మరి ఫుల్ వేస్తే, మరి ఫుల్ వేస్తే మనం కూడా ఫుల్ వేయాల. ఎలాంటి మూడ్ లో నువ్వు మెసేజ్ చేస్తుంటావు? రొమాంటిక్, అంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట. అన్నయ్య వాళ్ళు ఎగ్జామ్ మంచిగా రాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ చదవని బిల్డింగ్ మీద పోతాం, పక్కింటి అమ్మాయి వస్తాయి గడ్డ. అది మూడు మొత్తం అటు మారిపోతుంది, మూడు మొత్తం అటు మారిపోతుంది. అబ్బా అబ్బా, మూడు మొత్తం మారిపోతుంది, మూడు మొత్తం మారిపోతుంది. నాలుగు ముద్దు పెట్టినప్పుడు అప్పుడే మోషన్ అయినప్పుడు మూడు మారిపోద్ది. ఒకసారి పైకి రా, పైకి రా. ఇప్పుడు నీకు మోషన్స్ కానీ నీ గర్ల్ ఫ్రెండ్ ఇగో, నువ్వు ముద్దు పెడుతున్నావు, తను కూడా వెయిటింగ్, నీ ముద్దుకి ఎప్పుడు అని. రెడీ, ఆల్ ది బెస్ట్, గో ఫర్ ఇట్. హరి డార్లింగ్, ఈ రోజు ఏదో ఇస్తా అన్నావు. హరి డార్లింగ్, ఏంటి ఇలా అంటున్నావు? నా ప్రాబ్లం తెలియదు, వెళ్ళిపోవే. ఆల్రెడీ బ్రస్ట్ అయిపోయిందండి. అయ్యో బాబు, ఎలా డాలి, నాకు ముద్దిస్తా అన్నావు? రే నీళ్ళు ఎక్కడ బాబు రే. మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్తుంటే రవి ఎదురొచ్చినప్పుడు మూడు ఆఫ్ అయిపోయింది. మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్తుంటే రవి ఎదురొస్తే మూడు దప్పినప్పుడు. నెక్స్ట్ పొద్దున్న లేచి పటాషో మంచిగా ఎంజాయ్ చేద్దామని వచ్చినప్పుడు ఇక్కడ స్టూడెంట్ స్పెషల్ లేదంటే మూడు అంతా దొబ్బుతుంది. ఇవాళ లేదు కదా, మరి ఎట్లా? నాలుగు తెచ్చుకోపోయి, నాలుగు తెచ్చుకోపోయి. ఏం చెప్తా, రిపీట్ చేస్తున్నా, ఏదో ఒకటి చేయరా బా. వాడిపోతా, వీడు వీడిపోతా, నేను నేను పోతా, నా అమ్మ మొగడంటూ ఎవడన్నా అధికారం కోసం ఎగబడితే 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 డైలాగ్ మొత్తం చెప్పవా? నేను డైవర్ట్ చేస్తా బావా, నేను డైవర్ట్ చేస్తా బావా, నువ్వు ఇక్కడ ఉండు. మందు స్మెల్ చూడగానే మూడు, మందు స్మెల్ చూడగానే మూడు, రేక్ అనిపిస్తుంది కదా, రేక్ అనిపిస్తుంది కదా, అట్లా అనిపిస్తుందా? ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ వెళ్తుంటే ఎదురుగా అందమైన అబ్బాయి వస్తే మూడు ఆఫ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ అవుతుంది, ఒక అందమైన అబ్బాయి వస్తున్నాడు, నా మూడు ఎట్లా ఆఫ్ అవుతుందో చూద్దాం, వెళ్ళు. మమ్మీ, నేను ఈ రోజు రాత్రి అంతా కష్టపడి చదువుకున్నాను, బాగా చదువుకున్నాను. సావిత్రి, నమస్కారం ఆంటీ. మీరేంటి క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చారు? లోపలనే ఉంటుందా? నెక్స్ట్, మనం ఎంత మూడ్ ఆఫ్ లో ఉన్నా, ఎంత డల్ గా ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట వింటే జోష్ వస్తుంది అన్న. చాపలు అన్ని రెడీ ఉన్నాయి. ఎందుకు ఇంత డిలే చేశారంటే మీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి మా చాపలు వచ్చేసే. రే హరి, డబ్బులు రేపు వచ్చి తప్పు. అదేంటది ట్రిపుల్ ఇస్తా అని చెప్పి ట్రబుల్ ఇచ్చావు నువ్వు? నేను ఇప్పుడు నేను కొడతా, నేను ఇప్పుడు నేను కొడతా, నేను కొడుతున్నా, నేను కొడుతున్నా. చాపలు ఇప్పుడు డబ్బులు రేపా, డబ్బులు కావాలి అంతే కదా, డబ్బులు కావాలి. ఓకే, ఇప్పుడు నేను, ఇప్పుడు నేను చేపతో మటర్ చేస్తున్నా, చేపతో మటర్ చేస్తున్నా, మటర్ చేస్తున్నా, మటర్ చేస్తున్నా, మటర్ చేస్తున్నా. నాకు ఇవన్నీ తెలియదు, నాకు డబ్బులు కావాలంటే. సరేరా, నాకు నీ ప్రాబ్లం అర్థమైంది. ఇప్పుడు మా వ్యాపారం స్టార్ట్ అవుతుంది, నువ్వు ఇక్కడ ఆగు, చేపలు అమ్మి ఆ డబ్బులు నీకు ఇస్తా. దా రండి బాబు, రండి రండి బాబు రండి, వేడి వేడి చేపలు. పండు ముసలిదాన్ని కూడా వదలా.
జలకన్న అడిగినా ముసల్లా ఏది ఇట్లా. నీకు కావాల్సిన చాప ఇక్కడే ఉంది ముసలి బాలక, దాన్ని ఇప్పుడు నీకు తెప్పిస్తా. చెప్పి ఇలాంటి సందర్భాల్లో మూడు మారిపోద్దు. లేవండి, టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు మన మూడు చేంజ్ అయిపోతుంది. చోటా భీమా నీకు ఏ సినిమాలో ఏ రొమాంటిక్ సీన్ అంటే బాగా ఇష్టం రా? మల్లన్న సినిమా. మల్లన్న సినిమాలో ముమేద్ ఖాన్ రొమాన్సెస్. మామూలుడు కాదురా నువ్వు. నెక్స్ట్ ఎగ్జామ్ వల్ల ఎగ్జామ్ రాసేటప్పుడు కత్తి లాంటి ఫిగర్ ఇన్సులేటర్ గా పడితే మూడు మారిపోతుంది. ఎగ్జామ్ వదిలేస్తావా? ఎస్. జీవితం సంక్రాకపోయా? సప్లై రాసుకుంటాం. అప్పుడు కూడా కత్తి లాంటి ఫిగర్ వస్తే అప్పుడు నాలా అవుతుంది. నెక్స్ట్ శ్రీముఖిని చూసినప్పుడు నా మూడ్ మారిపోతుంది. ఇప్పుడు శ్రీముఖిని చూసినావు, ఏ మూడుతో పడాసుకొచ్చినావు, ఇప్పుడు ఏ మూడ్ అయింది? శ్రీముఖి స్మైల్ బాగుంటుంది అని వచ్చిన. ఏంటమ్మా చాపనా? యువర్ శ్రీముఖి రైట్? యువర్ శ్రీముఖి రైట్? నో నో, ఐఎమ్ సర్దార్ సంజయ్. అబ్బా వడ్రా అడిగిండి నీ పేర్లో. అన్ని కంప కొట్టిన చేపలు ఉన్నాయి, ఆ చేప ఏది? ఇప్పుడు నీకు ఫ్రెష్ చేప చెప్పేస్తాడు. మసాలా మసాలా చికెన్ మసాలా 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 గరం మసాలా ఎందుకు వచ్చిర్రు? ఏం కావాలా? ఈడ ఒక శర చేప వచ్చి. ఏం చేప అది? ఏం చేప అది? జలకన్య వచ్చింది. జలకన్య లేవుంది సార్, ఇది కొనుక్కొని తినండి. మసాలా యాడ్ చేసి తింటే ఆహా ఓహో. మీకు తెలీదు, చిన్న చిన్న బచ్చ చేపలు తింటారు మీరు. మీరు ఇయ్యాలో రేపో మాపో చచ్చిపోయేటోళ్ళు. ఆ జలకన్య నాకు దక్కితే ఇవ్వనం సార్. మీ ఆవిడ ఎందుకు సార్ వీడితో తిరుగుతుంది? ఆ ముసలుడు ఏం చేస్తాడు? ఈ రేపో మాపో ఈ బచారు అందరు చచ్చిపోతారు. నేను? నువ్వు చచ్చిపో, ఎందుకంటే నేను తింటాగా దీన్ని. అరే ఇప్పుడే చెప్పొద్దురా మ్యాటర్. ఒక చేప ఉంది, ఆ చేపని తింటే నేను ఒక్కని మాత్రమే యవ్వనంగా ఉంటావా? ఏ చేప అది? జలకన్య. నువ్వు 500 ఇష్టి ఏ చేపని పట్టుకొచ్చేద్దాం. చేప ఎత్తుకంటే ఏంది నీకు? చేప ఎదుగుతున్నా, ఇంత మంచి చేప దొరుకుతుంది ఆ పోయి. ఆగొర్రి ఆగొర్రి, ఎందుకు ఆశ పడుతురు? నా దాంట్లో సగం ఇస్తా. వామ్మో అందరికి ఏదో కావాలి. చెప్పా కదా జలకన్య, ఇదిగో నీకు ఇయ్య భయం వస్తుందిరా డింబబాలిక. ఏంద్రా తీసుకునేది? మీరే పెట్టుకోండి. ఈ జలకన్యతో నేను చేపల వ్యాపారం చేస్తే కొన్ని రోజుల్లోనే కోటీశ్వరుణ్ణి. ఎవర్రా ఇచ్చేది జలకన్య? నా దగ్గర నాది జలకన్య. లేదు, నీకెంత సమ్ము కావాలి చెప్పు. సమ్ము కాదురా సొమ్ము. అందరు వెళ్ళిపర్రి. దేవుడా ఓ రోరి దేవుడా, దొరికింది నా కష్టాతీతం అమ్మా. ఒరే ఒక్కటి నేర్చుకోరా నువ్వు, నీకు ఎవరం తర్వాత వస్తుంది. అందరిని వరవాలి డైలాగ్ చెప్పని. ఆగు. నువ్వు నేను జంట అవుదా ముట్ట కప్పంట, నువ్వు నేను పంట చేసుకున్నాం నాడు అంట. ఇడు ఎలాగ డబ్బులు ఇవ్వడు కానీ నువ్వు నాతో వచ్చే ముక్క ముక్క చేసి రోజుకు ముక్క అమ్ముకుంటా కోటీశ్వరుని అయిపోతావు. వచ్చే నువ్వు చెయ్యి వదులు. నీకంత దమ్ము ఉంటే అంత పౌరుషం ఉంటే ఒక్కసారి ఆ చేపను ఎత్తురా. నాకుంది నాకుంది. అరే ఇప్పుడే చెప్పినండి డైలాగులు అయిపోయినాయి రా. ఆ చేపను ఎత్తు.
ఇంత చేపను ఎలాగెత్తుతాం, మనుషులు పిలిపించుకుంటాం. అందుకే నుంచి పో. ఈ చేపను ఎత్తడం కాదురా, ఆ జలకన్యను ఎత్తడం. నేను ఎత్తా, పెంచుకుంటా నేను. ఎప్పుడన్నా ఈ జలకన్య ఒక్కడేరా, ఒక్కడే రాయి హీరో హీరో. వీలు వీలు కొట్టుకుంటారు కానీ జలకన్య నా దగ్గర ఉంటే నా వ్యాపారానికి యూట్యూబ్ లో వీడియోలు, ఫేస్బుక్ లో ఫోటోలు, ఆహా అది అది అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్ అంటే. కానీ జలకన్య ఎవరు సొంతం అవుతుంది తెలుసుకోవాలంటే పార్ట్ టూ చూడాలి. పరాస్ ఫుల్ టూ బిందాస్, బాయ్ బాయ్. ముసల్లానా నాకు చేప కావాలి, లేకపోతే నేను తింటా. ఒరే పోతాడు రా, పార్టీలు తీసుకుందావు అబ్బా. నాకు పార్టీలో నేను బతకా. నువ్వు బతుకుతావు, నేను బతకా, నాకు కావాలి. బాయ్ బాయ్ టాటా, గుడ్ నైట్, టేక్ కేర్, సీ డ్రీమ్స్.